వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ సోషల్ వెల్ఫేర్ మరియు సెక్యూరిటీలకు మున్సిపల్ కమిషనర్ రాధా గారు జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా గురించి వివరాలు తెలియపరచడం మరియు ఏ సచివాలయంలో వెల్ఫేర్ వాళ్ళు మరియు సెక్రటరీలు ప్రజల వద్దకు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకొని వారికి బీమా కానీ జగనన్న తోడు కానీ వారికి వివరణ ఇచ్చి అప్లికేషన్ ఫుల్ ఫిల్ చేసి వారికి పథకాలు వర్తించే విధంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సోషల్ వెల్ఫేర్ మరియు సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఏ బ్యాంకు నా దగ్గర నేను అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాను కదా, కన్సర్న్ బ్యాంకుకి మనం వెళ్దాం. ఓకే, ఇది ఒక లాస్ట్ ప్రయత్నం క్రియేట్ చేద్దాం. ఓకేనమ్మా, అదొకటి. నెక్స్ట్ తోడు ఎందుకు మనం చైనా పొద్దున్నాం అండి, సారీ తోడు అయిపోయింది బీమా. మీకు ఆల్రెడీ కూర్చోము 26,266 మంది మనం ఎన్రోల్ చేస్తాం. అందుట్లో ఇప్పుడు వరకు వాళ్ళు వెరిఫై చేసింది 14,841, నాట్ వెరిఫైడ్ వచ్చేసరికి 12,000 ఉన్నాయి. ఈ 12,000 మళ్ళీ ఇన్వాలిడ్ అకౌంట్స్ 2,460 ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇచ్చాం. మీరు ఇచ్చినప్పుడు బ్యాంకులు సబ్మిట్ చేస్తారు కదా, ప్రతి సచివాలయాల నుండి ఒక్కసారి రేపు మళ్ళీ చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వినండి, అందరికి చాలా మళ్ళా మళ్ళీ చెప్పను. హరిజనవాడ 1,709 మందిని ఆన్లైన్లో వాంట్ వాంటిస్ లాగిన్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళందరినీ మీరు ఒకసారి రేపు ఒకసారి మీ యొక్క వాంట్ వాంటిస్ మీరు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు కదా, ఆ ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత కూర్చోబెట్టుకొని ఒకసారి వాళ్ళ లాగిన్స్ ఓపెన్ చేసి అప్లికేషన్ని ఒకసారి చెక్ చేయండి. అంటే మీరు ఇంటి యజమాని చేశారా, వాళ్ళ వైఫ్కి పిల్లలకి చేశారు అంతే కదా. ఎందుకంటే మనకి ఎన్రోల్మెంట్ అనేది వచ్చింది, చాలామంది ఏం చేసి ఇంటి యజమాని కాకుండా భార్యకి పిల్లలకి చేసేసి బ్యాంకులు పంపించారు. అవన్నీ ఇప్పుడైతే బ్యాంకులు వాళ్ళు వెరిఫై చేస్తే ఎలిజిబుల్ అయితేనేమో బ్యాంక్ వాళ్ళు డబ్బులు వేసేస్తారు. ఇన్ ఎలిజిబుల్ ఆ డేటాలు మనకి ఇస్తే మళ్ళీ మనం బ్యాంకుకి ఇవ్వడానికి బాగుంటుంది, అవునా కదా. ఆ డేటా రావాలంటే ముందు బ్యాంకుల వాళ్ళు ఈ 12,000 అప్లికేషన్లు వెరిఫై చేయాలి. ఓన్ చేయడంలో మళ్ళీ మనమే ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే, ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని పెండింగ్ ఉంది కూడా మీకు తెలుసు కాబట్టి రేపు మధ్యాహ్నం కదా నాకు బ్యాంక్ వైజ్లో డీటెయిల్స్ మీకు ఇవ్వాలి. ఓకే, ఇది మాత్రం చాలా చాలా సీరియస్ చెప్తున్నాను. ఒక మనిషి చనిపోతే 5,00,000 రూపాయల నుండి 1,50,000 లాస్ అవుతారు. ఓకే, సహజమైన యాక్సిడెంట్ డెత్కి, నార్మల్ డెత్కి, కంప్లీట్గా వికలాంగత వస్తే ఇవన్నీ మనకి కాబట్టి మీరు దయచేసి బీమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది కానీ చనిపోతే మాత్రం మీరు ఏం చేయలేదు. ఎందుకంటే మన హానర్బుల్ ఎమ్మెల్యే గారు చేత కూడా మన ఫ్రైడే రోజు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టిస్తే ఎమ్మెల్యే సార్ ఏం చెప్పారంటే 5వ తారీఖు నుండి వైఎస్ఆర్ బీమా తోడుగా చేయకపోతే బ్యాంకర్స్ ని స్తంభింపజేస్తాను అన్నాడు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గారు బ్యాంక్ ఎక్కడ ఒకటాడు మీ వాళ్ళు ఏ బ్యాంకుల్లో ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి నాకు లిస్ట్ ఇవ్వడానికి ఫస్ట్ కొంచెం మీరు ఆ లిస్ట్ రేపు మధ్యాహ్నానికి ఇవ్వాలి. ఇన్ని చేశారు సార్ నాకు 7,09,000 నా ఎన్ని వెరిఫై అయ్యింది 386, 2B వెరిఫైడ్ 323 ఉన్నాయి. ఈ 323 ఈ బ్యాంకులో ఉన్నాయి. ఈ బ్యాంకులు విత్ నేమ్స్ కోసం ఇవ్వదు. ఒకవేళ మీరేమన్నా అప్లికేషన్ బ్యాంకులకు ఇవ్వకుండా ఏమన్నా ఒక 50 or 70 మీ దగ్గర ఉంటే ఇమీడియట్గా రేపు అది ప్రిపేర్ చేసుకొని కన్సర్న్ బ్యాంకులకి ఇచ్చేసాం. ఓకే, ఇచ్చినప్పుడు అకౌంట్మెంట్ తీసుకోవాలి. రేపు నేను అడిగేటప్పటికి 709కి అకౌంట్మెంట్ నాకు ఇవ్వాలి. ఏ అప్లికేషన్ ఏ బ్యాంకులో ఉన్నాయో సచివాలయం వారికి లిస్ట్ ఇవ్వాలి. ఓకే, 709 ఇవ్వాలి. వెరిఫైడ్ ఏంటనేవి, నాట్ వెరిఫైడ్ ఏమి అదొకసారి మీ లాగిన్లో చెక్ చేసుకొని మీకు అర్థం కాకుండా అవి అడిగి తెలుసుకొని వెళ్ళండి.